పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పట్ల ఎంత తీవ్రమైన వ్యతిరేకతో ఉన్నారో ఎన్నికల ఫలితాలు విచారణ చేస్తున్నాయి. సాగు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఇతర పార్టీల మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పటికైనా ఈ సంకీర్ణ ప్రభుత్వం మోడీ విధానాలు మార్చుకోకపోతే ప్రజలు తీవ్రమైనటువంటి ప్రతిఘటనలకి ముందుకు రావాల్సి ఉంటుంది. ఎందుకనంటే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పౌర హక్కులను కాపాడాలి, ఆర్థిక అసమానతలు లేనటువంటి అంతరాం తొలగించే వైపుగా మనం ముందుకెళ్ళాలి. కానీ నరేంద్ర మోడీ గారు తన ఆర్థిక విధానాలన్నీ కార్పొరేట్ విధానం, అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ విధానాలు, చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా కంపెనీ వ్యవసాయానికి మార్చాలని ప్రయత్నం చేస్తే ఎస్కేఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు మొత్తం ప్రజా బాహుళ్యం కోట్లాది మంది పాల్గొనడం ద్వారా ఆ వ్యవసాయ చట్టాలన్నింటినీ కూడా తాత్కాలికంగా బీజేపీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎక్కడైతే రైతాంగ ఉద్యమాలు, ప్రజా పోరాటాలు ఉధృతంగా జరిగాయో ఆ ప్రాంతాల్లో బీజేపీ తన సంఖ్య కనిష్ట స్థాయికి వెళ్ళింది. అది పంజాబ్లో కావచ్చు, హర్యానా కావచ్చు, యూపీలో కావచ్చు, ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, మనం ఎన్నికల ఫలితాలను మనం చూసాం. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని గుర్తించాలి, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. ప్రజాస్వామ్యం అని అంటే మేము నియంతల్లాగా ఉంటాము, మేము చెప్పిందే చట్టం అనే ధోరణితో ఉండకూడదు. కాబట్టి మోడీ గారిలో ఆ ధోరణి నియంతృత్వం అలాగే అహంకార ధోరణి అప్రజాస్వామ్య ధోరణి ఉండటం వల్లనే ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ప్రజలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని అంగీకరించడం లేదు, మనువాదాన్ని తీసుకురావటాన్ని ఆమోదించము అని ప్రజలు తీర్పిచ్చారు. ఈ రెండోది సెక్యులర్ పార్టీలకు చెప్పుకునేటటువంటి పార్టీలు ఇక్కడ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా నితీష్ కానీ మీరు పునరాలోచన చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఏం సిగ్నల్ ఇవ్వాలి? ఒక మోడీ లాంటి ఒక నియంత్రణతో కలిసి ప్రభుత్వంలో పాల్గొంటాము అని అంటే ఆ పాపాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతున్నట్టే కదా అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలని ప్రతిఘటించాలా లేదా, లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా లేదా, ఇవన్నిటి మీద కూడా వారి మద్దతుగా ఉన్నటువంటి సెక్యులర్గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. వ్యవసాయ కార్మికులు ఈరోజు దేశంలో 25 కోట్ల మంది జాబ్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్నారు. 14 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేదు, అలాగే ఆహార భద్రత లేదు, భూమి లేదు, ఇళ్ల స్థలాలు లేవు, అనేకం అంట్రాంతనం అనుభవిస్తున్నారు. మహిళల పట్ల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. దానికి తోడు బీజేపీ మతాన్ని కూడా జోడించి వ్యవసాయ కార్మికుల మీద దాడి నెక్కిపెట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం కలిసి వచ్చి ఇతర సంఘాలను కలుపుకొని జూలైలో ఒక పెద్ద భారీ ఉద్యమానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అఖిల భారత స్థాయిలో మా అఖిల భారత సమావేశాలు 13 నుంచి 15 దాకా తమిళనాడులో తిరుచనాపల్లిలో జరుగుతున్నాయి. దాంట్లో కార్యాచరణ పెడతాం. వ్యవసాయ కార్మిక సంఘాలని సామాజిక సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని చేయటం, అలాగనే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి వర్గాలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులను కూడా కలుపుకొని ఎస్కేఎం యొక్క పోరాటాలను కూడా పరిగణలోకి తీసుకొని అట్లా ఒక బలమైనటువంటి ఐక్య ఉద్యమాలను కూడా నిర్మించడానికి మేము ప్రయత్నం చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వం, నిరంకుశత్వం, అప్రజాస్వామ్యాన్ని ఓడించి ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ని ప్రజలు అధికారంలోకి తీసుకొని వచ్చారు. అది ఆ మార్పుని మనం చూసాం. కాబట్టి అక్కడ అనేక హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చింది, కొన్నింటిని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ముఖ్యమైనటువంటివి రైతులకి రుణాల రద్దు 15 తారీఖు లోపు అని చెప్తున్నారు, మంచిదే. కానీ మేము అడిగేది వ్యవసాయ కార్మికులు 12,500 రైతు బంధులా కూలి బంధువులు ఇస్తాం, ఎప్పుడు ఇస్తారు దాన్ని, దాని మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అలాగే ప్రతి పేదవాడికి ఓల్డేజ్ పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని మీద ఆ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది?
అంతేకాదు స్థలాలు ఉంటే ఇళ్ల నిర్మాణానికి దళితులకైతే 8 లక్షలు, ఇతరులకైతే 5 లక్షలు వాటికూడా లేదు. కాబట్టి టిఆర్ఎస్ని ఓడించినటువంటి ప్రజలు ఎందుకు ఓడించారంటే టిఆర్ఎస్ చేయని కొన్ని పనుల్ని కాంగ్రెస్ చేస్తుంది అని నమ్మి చేశారు. మరి ఆ వైపుగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 25 హామీలను ప్రకటించారు, ప్రజలు వాటిని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే భిన్నంగా ఇంకా అభివృద్ధికరంగా ఉంటుందని చెప్పారు. కానీ చరిత్రలో ఎప్పుడు బీజేపీ మతోన్మాదంతో జగన్మోహన్ రెడ్డి ఎట్లా రాజీ పడ్డాడో దాన్ని గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ పోటీ చేసినటువంటి పార్లమెంటు స్థానాల్లో సగం ఇంట్లో బీజేపీని ఆంధ్రాలు తిరస్కరించారు. అది కూడా మన గమనంలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ కార్మిక సంఘం చేసే విజ్ఞప్తి ఏమిటనంటే, మీరు 6 మౌలికమైనటువంటి వాటిలో వ్యవసాయ కార్మికులకు వర్తించేటటువంటి పెన్షన్ కానీ, లేదా మహిళలకు సంబంధించినవి కానీ, విద్యకు సంబంధించినవి కానీ, ఉద్యోగానికి సంబంధించినవి కానీ అనేక మీరు ఇచ్చున్నారు, ఇంటి స్థలాలకు సంబంధించినవి కానీ మీరు ఇచ్చున్నారు. కాబట్టి ప్రజలకి ఓట్ల కోసం హామీలు ఇవ్వటం అనేది అనే వైపుకు కాకుండా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవటానికి ఈరోజు కొత్తగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వైపుకి వెళ్ళాలని మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గట్టి ఇవ్వాలి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రేపు అమలు జరపండి, ఎందుకు అమలు జరపలేదు అనేటటువంటి బాధ్యత రాహిత్యంగా మేమేం మాట్లాడము. ఓ ప్రభుత్వానికి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు టైం కావాలి, ఆ టైం ఇస్తాం. కానీ ఆ వైపుగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే పక్క రాష్ట్రంలో అలాంటి చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి దాన్ని గమనంలోకి తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాన్ని ఓడించారు, మంచి ఇంకా మంచి విధానాలు తెస్తారని ప్రజలు నమ్మారు. ప్రత్యేకించి వ్యవసాయ కార్మికుల్ని, పేదలను మీరు గమనంలోకి తీసుకొని ఇచ్చినటువంటి హామీలని అమలు జరపాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఈ 2 ప్రభుత్వాలను కోరుతున్నాం.